హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో పచ్చి రోజు చిల్కొచ్చి ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలి. ఇలా కోసేసుకున్నాము. చుట్టూ ఉప్పు కూడా వేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తిండి పచ్చి రైలు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం. చిల్క చిగురు చేతితోటి నలుపుకోవాలన్నమాట. ఇలా నలుపు ఇంకేమేం చెప్పాలి అంతే. ఉప్పు కారం అంతే దాని ప్రాసెస్. మిక్స్ చేసే విధానం చెప్తాను. పచ్చి బాగా వేసుకోవాలి. చిల్క చిగురు ఒక 100 గ్రాములు, పచ్చిరైలు 1/2 కిలో వేసుకుని ఒక 3 ఉల్లిపాయలు అంట వేసుకొని మనం చింత చికెన్ ఇలా చేతితో మంచిగా నలుపుకోవాలి. ఇందులో మసాలాలు అవి ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్. చుట్టూ ఇలా వేసుకుంటే బాగానే ఉంటుంది. మీకు ఇంకా కొంచెం పులుపు తక్కువ ఉంది అనుకుంటే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే ఆ పులుపు కూడా కవర్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, నిమిషాల్లో అయిపోతుంది ఈ కర్రీ. చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర ఫేమస్ బాగాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ. చేసుకు చూడండి, ఎవరైనా సరే తెలుస్తుంది మీకు. ఇలా పచ్చిరేలు కూడా వేసి ఇది ఇంకొని ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీ ఆదరణ కావాలి, మీ లైక్ కావాలి. ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తే నేను చెప్పలేను ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతారు మీరు అందరూ. నేను అర్థం చేసుకున్నాను మీకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంత సింపుల్ చెప్పుకుని మీరు లైఫ్ కొడుతుంది. నా లైఫ్లో మంచి టర్నింగ్ తిరుగుతుందని నేను ఆశపడుతున్నాను. అయితే కొన్ని కొన్ని చెప్పుకోలేను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇది అందరికీ షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో ఇలా వాటర్ వేసుకుని నాకు ఈ చింత చిగురు వీటికి సరిపోతుందని చెప్పి నేను ఇక పులుపు తీసుకుంటలేదు. ఐ ఫ్రేమ్లో పెట్టి 1 నిమిషం తర్వాత స్లోగా పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్. మీకు అది తయారయ్యాక కూడా నేను చూపిస్తాను మీకు. తర్వాత ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నేను పెట్టే పాటలు అవి కూడా మీరు లైక్ చేస్తున్నారని చూస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు మీ లైక్ అవసరం. మీ లైక్ నాకు కొడితే చాలా ఆనందపడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పుకోలేనివి ఉన్నాయి. అందుకే నేను యూట్యూబ్ ఆన్ చేశాను. దేనికోసమని మీరు ఆన్ చేస్తారో మీకు తెలుసు. అందుకని మీరు నాకు లైఫ్లో సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కష్టపడకుండా అమ్మన్నా మనకి అడగకుండా అమ్మన్నా అన్నం పెట్టదు. కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు. మన కష్టాన్ని నేను నా కష్టాన్ని నేను ఎవరిని అడగలేక నేనే కష్టపడి ఏదో రకంగా నేను పైకి రావాలని చెప్పేసి నేను తపన పడుతున్నాను ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేయండి మీరంతా. మీరంతా నాకు లైక్ కొడతారని నేను అనుకుంటున్నాను. పెట్టే ప్రతి వీడియో నా దగ్గర వాళ్ళేంటి బయట వాళ్ళేంటి చూసి నన్ను ఆదరించి నన్ను కొంచెం డెవలప్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మొత్తం అందరినీ అడుగుతున్నాను నేను పేరు పేరును. నా గురించి కొంచెం అర్థం చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల నాకు ఎంత బెనిఫిట్ ఉందో మీకు అందరికీ తెలుసు. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థమవుతుంది. కొంచెం నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్, చూసారా చక్కగా గుమగుమలాడుతూ ఉడుకుతుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మన ఐటెం మన ఇంట్లోనే తయారు చేసుకుంటే జన్మ ఎంత ధన్యమో తెలుసా ఫ్రెండ్స్. మనం తినాలనుకున్నవి మనం నీట్గా వండుకుని తింటే దాని టేస్టే వేరు ఫ్రెండ్స్. అది తర్వాత నేను ఆ పాటల వీడియోలు అవి పెడుతున్నానని ఎవరు నన్ను తప్పుగా అనుకోదు ఫ్రెండ్స్. నేను ఏదో ఒక రకంగా నా యూట్యూబ్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను అది పెడుతున్నాను ఫ్రెండ్స్. దాన్ని లైక్ చేసి షేర్ చేసుకుని ఎంత సింపుల్ కొట్టుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా వెనకాల ఉన్న బాధలు ఎవరికీ తెలియదు. అవి ఎవరికి ఎప్పటికీ కూడా తెలియకూడదని చెప్పి నేను దాచుకుంటున్నాను. వాళ్ళని అయినా సరే నేను నవ్వుతా మీ ముందుకు వచ్చి ప్రతిదీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు. ఆ ప్రేమలోనే మీ ఆదరణ. మీ ఒక్క లైక్ నా లైఫ్ చాలా మారుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇక నేను ఏది అడగట్లేదు, ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. భోజనం చేసేటప్పుడు మీకు ఒక వీడియో చూస్తాను.